శెట్టి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు నిరంతరం కొనసాగించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆస్తి మీ పట్టాదారు పాస్ పుస్తకం దానిపై నేను బొమ్మ కావాల. చూసారా తమ్ముళ్ళు, ఇది న్యాయమా? ఇది మీ అబ్బ సొమ్మాదే, మీ తాత ఇచ్చాడు ఆస్తి, మన తాతలు మన ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, దానిపైన వాళ్ళ బొమ్మ వేసుకుంటాం కానీ వీడి బొమ్మ ఎందుకు వేయాలి? ఎవరిత్తను? ఐదేళ్ళు ఉంటాడు, అయిపోయింది టైం, ఇంటికి పోతాడు. ఆయన బొమ్మ వేసుకొని ఆయన బొమ్మ మనం చూడాల. నిద్ర లేస్తాని ఎన్టీ రామారావు గారి బొమ్మ చూస్తే స్ఫూర్తి వస్తుంది. ఈయన బొమ్మ చూస్తే ఏమొస్తుంది తమిళ్ళు? ఏమవుతుంది? అలాంటి కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. ఇప్పుడు అంటాడు నా ఎస్సీలు నా ఎస్టీలు, నమ్మండి, చంపేసి డోర్ డెలివరీ ఇస్తా మిమ్మల్ని, చంపేస్తా, నా ఎస్సీలు కాబట్టి నాకే హక్కు ఉంది, నా బీసీలు కాబట్టి నేనేమి మీకు ఇవ్వను, కానీ నన్ను నమ్మండి. ఇతను మామూలుగా అంటున్నాడు, తల్లిని చూసుకోలా, చూసుకున్నాడా తల్లిని? కుర్చీలో కూర్చుంట లాగేశాడా లేదు తల్లిని? ఉపయోగించుకున్నాడా లేదు తల్లిని? చెల్లెల్ని ఉపయోగించుకున్నాడా లేదా? చిన్నమ్మ తాళి తెంచేశాడా లేదా తమ్ముళ్ళు? తెంచాడా లేదా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి వేరే వాళ్ళ గురించి మాట్లాడతాడు విశ్వసనీయత అని. ఇతను మామూలు బిడ్డ కాదు, రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. యామారితే రాష్ట్రమే నాశనం అయిపోతుంది. ప్రారంభమైంది అప్పుడే. దీనికి ఆపరేషన్ అవసరమా లేదా? ఈ క్యాన్సర్ గడ్డని తీసేయాలా లేదా వదిలించుకోవాలా లేదా? సిద్ధమా మీరు? సిద్ధమైతే ఏం చేయాలి? చిత్తు చిత్తుగా ఓడించాలి, నాకు కాదా, ఓడిస్తామని చప్పట్లు కొట్టండి. తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా, ఇక్కడ ఉన్నారు మన తమ్ముళ్ళందరూ, మీ అందరికీ ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండరు జనవరిలో 5 అయిపోయినాయి. జనవరిలు ఇంకొకే జనవరి మిగిలింది. వస్తాయని నమ్మకం ఉందా మీకు? మళ్ళీ ఉద్యోగం కావాలంటే, జాబ్ రావాలంటే, వినపడలా, జాబ్ రావాలంటే, జాబ్ రా